బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి దర్శనానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చిన్న కుమార్తె పోలినా అంజనా కొనిదల డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ సంతకాలు చేశారు. పోలినా మైనర్ కావటంతో తండ్రిగా ఆయన సంతకాలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి దర్శనానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చిన్న కుమార్తె పోలినా అంజనా కొనిదల డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ సంతకాలు చేశారు. పోలినా మైనర్ కావటంతో తండ్రిగా ఆయన సంతకాలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి దర్శనానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చిన్న కుమార్తె పోలినా అంజనా కొనిదల డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ సంతకాలు చేశారు. పోలినా మైనర్ కావటంతో తండ్రిగా ఆయన సంతకాలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా తిరుపతి ప్రతినిధి గోపినాథ్ లైవ్ లో అందిస్తారు. గోపినాథ్ చెప్పండి, టీటీడీ అందజేసిన డిక్లరేషన్ పత్రంపై పవన్ చిన్న కూతురు పోలినా సంతకం తరపున పవన్ కళ్యాణ్ పెట్టి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రహ్మణి మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం నిన్న తిరుపతికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ రాత్రి తిరుమలకు చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు, పవన్ కళ్యాణ్ ఇప్పుడే తిరుమల శ్రీవారి ఆలయంలోకి వెళ్తున్నారు. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా బీఆర్కే స్క్రీన్ పైన మనం చూడొచ్చు స్వామివారి దర్శనానికి గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన దీక్షలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడే నేరుగా ఇక్కడ తిరుమల ఆలయం వద్దకు చేరుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సుల కోసం ఆయన అంటే సాంప్రదాయ దుస్తులతోనే దీచ బట్టలతోనే ఆయన చేతులు దండం పెట్టుకుంటూ కూడా వెళ్తూ కూడా స్వామివారిని దర్శనానికి ఆలయం లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంటే స్వామివారి దర్శనానికి గత కొద్ది రోజుల నుంచి దీక్షలో ఉన్నారు ఆలయానికి సంబంధించి. ఎందుకంటే గతంలో శ్రీవారి లడ్డు ప్రసాదాలకు సంబంధించి అనిమల్స్ ఫ్యాట్స్ కలిసినటువంటి నెయ్యి వచ్చిన నేపథ్యంలోనే ఆయన దీక్ష చేస్తున్నారు, ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు. చూడొచ్చు మహద్వారం గుండా కూడా ఆయన ఆలయాన్ని లోపలికి వెళ్తున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు మరికొంతమంది టీటీడీ ఉన్నతాధికారులు వాళ్ళందరూ కూడా ఆయనకి స్వాగతం పలికి. చూడొచ్చు స్వామివారి ఆలయంలో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్తున్నారు.
నిన్న సాయంత్రం కూడా కాలు పట్టకుండా కూడా తిరుమలకి నడుచుకుంటూ ఆయన రావడం జరిగింది. దాదాపుగా 2 నుంచి 2.5 గంటల పాటు కూడా శ్రీవారి దర్శనానికి నడుచుకుంటూ కూడా కాలు పట్టకుండా యాత్ర చేస్తూ కూడా రావడం జరిగింది. చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా స్వామివారి దర్శనానికి ఆలయం లోపలికి పవన్ కళ్యాణ్ ఆలయం లోపల వెళ్తున్నారు. స్వామివారిని దాదాపుగా మరో ఒక 30-35 నిమిషాల పాటు కూడా శ్రీవారిని దర్శనం చేసుకోబోతున్నారు. టీటీడీ అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీగా పోలీసు భద్రతతో పాటు విజిలెన్స్ భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. శ్రీవారి ఆలయం ప్రధాన ఆలయం ఇది. ఇక్కడే స్వామివారి దర్శనానికి ఆయన మహద్వారం గుండా ప్రోటోకాల్ ప్రకారం మహద్వారం గుండా ఆలయం లోపలికి వెళ్ళడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం వైకుంఠం 1 నుంచి కూడా వాళ్ళు ఆలయం లోపలికి వస్తున్నారు. కూతురుకు సంబంధించి కూడా ఆమె డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే చిన్న పాప అంటే మైనర్ ఉన్న నేపథ్యంలో ఆమె తరఫున పవన్ కళ్యాణ్ కూడా సంతకాలు పెట్టడం జరిగింది. ఆయన కూడా డిక్లరేషన్ అంటే స్వామివారి పైన ఆశీస్సులు ఉన్న నేపథ్యంలో ఇతర మతస్థులు ఎవరున్నా ఎవరు వచ్చినా కూడా సరే శ్రీవారి దర్శనానికి సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి ప్రాసెస్ టీటీడీలో ఉంది. ఇదే విషయం గత కొద్ది రోజులుగా మనం చూస్తా ఉన్నాం, వివాదం నడుస్తుంది. జగన్ అంటే వైసీపీ నేత జగన్ తిరుమలకు వచ్చే విషయంలో కూడా ఆయన పర్యటన కూడా అప్పట్లో రద్దు చేసుకోవడం జరిగింది. అయితే ఈయన సాంప్రదాయం ప్రకారం వాళ్ళ కూతురు అంటే ఇతర మతస్థులకు సంబంధించిన ఉన్న కుటుంబ సభ్యులు కాబట్టి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలనేటువంటి అంశాన్ని టీటీడీ అధికారులు చెప్పిన నేపథ్యంలోనే దగ్గరుండి డిక్లరేషన్ ఆ పాప దగ్గర కూడా డిక్లరేషన్ ఇప్పించడంతో పాటు సంతకాలు పెట్టించడంతో పాటు తండ్రిగా అంటే ఆ మైనర్ బాలిక చిన్న బిడ్డ కాబట్టి తండ్రిగా ఆయన కూడా ఆ సంతకాలు పెట్టడం జరిగింది. మొత్తం మీద శ్రీవారి దర్శనానికి ఒక సాంప్రదాయం ప్రకారం కూడా పవన్ కళ్యాణ్ తిరుమలకు వచ్చారు. ఒక దీక్ష బట్టలతోనే ఆయన శ్రీవారి ఆలయం లోపలికి రావడం జరిగింది. ఇక్కడ టీటీడీ అధికారులు కూడా భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు స్వామివారి ఆశీస్సులకు సంబంధించి ఆలయం లోపలికి ఇప్పుడే వెళ్లారు. కుటుంబ సభ్యులు మాత్రం ఆయనకు మాత్రం ప్రోటోకాల్ ఉంటుంది. కుటుంబ సభ్యులకు మాత్రం వైకుంఠం నుంచి కూడా వాళ్ళని అనుమతిస్తారు. వాళ్ళు మరి కాసేపట్లో ఆలయం లోపలికి వచ్చిన తర్వాత దేవుని దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు అయితే కొనసాగుతాయి. అయితే ఆలయం లోపల శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయంలోనే ఉన్నటువంటి వంటశాల ఏదైతే స్వామివారికి సంబంధించిన నైవేద్య ప్రసాదాలకు సంబంధించినటువంటి వంటశాలను కూడా ఆయన పరిశీలన చేస్తారు. ఆలయం లోపల టీటీడీ అధికారులు కూడా అంటే గతంలో జరిగినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అనిమల్స్ ఫ్యాట్స్తో కలిసినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఆయన సేకరిస్తారు. వంటశాలకు సంబంధించిన సిబ్బందితో మాట్లాడతారు. మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం గత కొద్ది రోజుల నుంచి కూడా దీక్ష చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నిన్నంతా కూడా దాదాపుగా 2-2.5 గంటల పాటు కూడా నడుచుకుంటూ తిరుమలకి రావడం జరిగింది. అదే సందర్భంలో చాలా విషయాలు సాటి భక్తులతో కూడా ఆయన పలకరించడం జరిగింది. భక్తులతో కలిసి నడుచుకుంటూ వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళ సాధక బాధలన్నీ కూడా తెలుసుకుంటూ కూడా తిరుమలకి రావడం జరిగింది. అయితే రేపటి నుంచి కూడా మరో 2 రోజుల్లో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరగబోతున్నాయి. మరి దానికి సంబంధించి కూడా ఇవాళ టీటీడీ అధికారులతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చేటటువంటి అశేషమైనటువంటి లక్షలాది మంది భక్తులకు సంబంధించి ఏర్పాట్లు, మరోవైపు 4వ తారీఖున స్వామివారికి సంబంధించి అంటే ముఖ్యమంత్రి తిరుమలకు వచ్చే సందర్భంగా ఆయన పట్టు వస్త్రాలు ఇస్తారు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాటు ఇవన్నీ కూడా టీటీడీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మరోవైపు సిట్టు దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో ఆ సిట్టు దర్యాప్తుకు సంబంధించిన వివరాలు కూడా ఆయన సేకరిస్తారు. సుప్రీంకోర్టులో ఎటువంటి ఇష్యూ జరుగుతున్న తరుణంలో 3వ తారీఖు వరకు కూడా సిట్టు ఆపివేయడం జరిగింది. మొత్తం మీద ఇవాళంతా కూడా తిరుమలలోనే ఉంటారు. మరి కాసేపట్లో ఆలయం లోపలికి ఇప్పటికే మనం చూసాం మహాద్వారం గుండా ఆలయం లోపలికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో వెండివాకిలు దాటిన తర్వాత బంగారవాకిల్లోకి వెళ్ళి అక్కడ వెలసినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాన నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం దీక్ష విరమణ చేస్తారు. అదేవిధంగానే స్వామివారికి సంబంధించి కైంకర్యాల విషయంలో కావచ్చు లేదంటే అక్కడ నైవేద్యాలు చేసేటటువంటి పోటు అంటే వంటశాలలో కూడా ఆయన పరిశీలిస్తారు. వంటశాలలో కూడా గతంలో ఈ నాసిరకమైనటువంటి నెయ్యి అనిమల్స్ ఫ్యాట్స్తో కలిసినటువంటి నెయ్యి కలిసింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి శ్రీ వైష్ణవ సంబంధించినటువంటి వంటశాల సిబ్బందిని కూడా పలకరిస్తారు. మొత్తం మీద ఆలయం లోపల ఈ దర్శనాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆలయం పక్కనే ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాల పోటీలో కూడా ఆయన పరిశీలన చేస్తారు. లడ్డూ ప్రసాద కార్మికులతో మాట్లాడతారు. నాసిరకం నెయ్యి తిరుమలకు వచ్చిన సందర్భంగా ఎందుకు మీరు గుర్తించలేకపోయారు, ఒకవేళ గుర్తించి ఉంటే అధికారులకు ఆ సమయంలో చెప్పారా లేదా, మరి చెప్పుంటే ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అనే దానిపైన కూడా ఆయన వివరాలు సేకరిస్తారు. అన్నప్రసాదాలకు సంబంధించినటువంటి కేంద్రానికి కూడా మరి కాసేపటి వెళ్ళబోతున్నారు. ఇక్కడికి నేరుగా అన్నప్రసాదాల కేంద్రంలోకి అక్కడ కూడా నాణ్యమైనటువంటి నెయ్యిని గతంలో ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆహార పదార్థాలన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేశారు.
ఉంటుంది కాబట్టి భక్తులతో కలిసి అన్న ప్రసాదాలు స్వీకరణ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం టీటీడీ ఉన్నతాధికారులతో కూడా ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద మనం చూడొచ్చు, ఇదే శ్రీవారికి సంబంధించినటువంటి ఆలయం. ఇదే ఆలయం వద్ద కాసేపటి క్రితం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే తిరుమల ఆలయం వద్దకు లోపలికి వెళ్లడం జరిగింది. మహద్వారం గుండా ఆయనకి టీటీడీ అధికారులు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు మిగిలిన అధికారులందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయం లోపలికి ఆయన్ని పూర్ణకుంభ స్వాగతం లోపలికి తీసుకెళ్లి ఈ దీక్ష విరమణ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వైకుంఠం ఒకటి నుంచి కూడా ఆలయం లోపలికి వచ్చి రాబోతున్నారు. మొత్తం మీద మరి కాసేపులో శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత మిగిలిన కార్యక్రమాలపైన మాత్రం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద ఈ స్వామివారి దర్శనానికి సంబంధించి ఈ రకమైనటువంటి ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగిందని మనం చెప్పొచ్చు. పద్మ గోపినాథ్, అలాగే చెప్పండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూజల నిమిత్తం లోపలికి వెళ్లారు, ఆలయం లోపలికి కుటుంబ సభ్యులతో కలిసి. అలాగే పవన్ రేపు ఎల్లుండి అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే పవన్ కళ్యాణ్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. అదే విషయం మనం ఇందాక కూడా చెప్పడం జరిగింది. అంటే కుటుంబ సభ్యులు కూతురు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆమె చిన్న బిడ్డ కాబట్టి తండ్రిగా ఆయన కూడా సంతకాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే తిరుమల ఆలయానికి సంబంధించి ఎవరు ఇతర మతస్థులు ఎవరు తిరుమలకు వచ్చినా టీటీడీలో ఒక నిబంధన అనేది ఉంది కాబట్టి అదే విషయాన్ని డిక్లరేషన్లో ఆయన పొందుపరుస్తారు. అదే విషయాన్ని ఆయన స్వాగతిస్తూ, అంటే శ్రీవారి పైన నమ్మకంతో నేను శ్రీవారి దర్శనానికి వచ్చాం కాబట్టి తమ కుటుంబ సభ్యులకు సంబంధించి నేను కూడా డిక్లరేషన్ ఇస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద మనం చూడొచ్చు, ఇదే స్వామివారికి సంబంధించిన ఆలయం. అంటే ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఇదే ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి కూడా వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయం లోపల ఒకవైపు ఇందాకనే ఆయన మహద్వారం గుండా ఆలయం లోపలికి వెళ్లడం జరిగింది. లోపల ఉన్నటువంటి సామాన్య భక్తుల్ని కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మరో ద్వారం గుండా కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడే బయటకు పంపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద మరి కాసేపట్లో శ్రీవారిని దర్శనం చేసుకోబోతున్నారు. దాని తర్వాత ఆలయం లోపల ఉన్నటువంటి వంటశాలతో పాటు మిగిలినటువంటి సిబ్బందిని కూడా పలకరిస్తారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా టీటీడీ అధికారులతో కూడా సమావేశం అయ్యి పూర్తి స్థాయిలో కూడా, అంటే సమావేశం అనంతరం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అధికారులతో కూడా మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం అయితే ఉంది. పద్మ రైట్, గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.